నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అనంటే, ఈరోజు 1వ తారీఖు అండి, అంటే సెప్టెంబర్ 1వ తారీఖు. ఎప్పుడు కూడా అంటే ఈ 1వ తారీఖున చేసే పరిహారాలు ఎందుకోసము అనంటే, ఆ నెలంతా కూడా మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండటం కోసం మనం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాంటిది ఈరోజు శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డుతో కలిపి మనం ఒక పరిహారం చేయబోతున్నాము. ఇంకా ఆ పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి 1వ తారీఖు అనంటే, ఆ 1వ తారీఖున కొన్ని ఏంజల్ నెంబర్స్ని కనుక మనం ఉపయోగిస్తే, అంటే పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఈరోజు ఆదివారం కూడా కాబట్టి మనం ఎక్కువగా పూజలు చేయలేమండి. ఎందువల్లంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈరోజు పరిహారాల కంటే ఒక స్విచ్ బోర్డ్ని మనం ఉపయోగించి చేయటం అనేది చాలా అద్భుతం అన్నమాట. ఇంకా రాత్రి మనం 11:11 ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అంటే డబ్బు సమస్య మనకి ఎప్పుడు కూడా 1వ తారీఖు అనేసరికి మన కళ్ళలు పండించుకునే రోజు. ఎప్పుడు కూడా మన ఇంట్లో అనుకుంటూ ఉంటాం కదా, అమ్మ నాకు పలానా వస్తువు కొనిపెట్టు, నాకు పలానా జాబ్ చేయాలని ఉంది, అంటే పలానా చోటుకి వెళ్ళాలని ఉంది అని ఏదన్నా అడిగినప్పుడు 1వ తారీఖు రానే అమ్మ చూసుకుందాం అని చెప్పేసి మనం అందరము అంటూ ఉంటాం. అలాంటి 1వ తారీఖు రానే వచ్చిందండి. ఎప్పుడు కూడా ఈ 1వ తారీఖు మనం అనుకునే విషయాలన్నీ కూడా పాజిటివ్గా జరగాలి అని అంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు మనం 11:11 ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం ఒక 11 సార్లు రాయాల్సిన అవసరం కూడా లేదండి, అనుకుంటే సరిపోతుందన్నమాట. అలాంటి శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా 1111 అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుందామండి. ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం తెలియజేసాము 1111 గురించి. ఎందువల్ల 1111 అంటే దాని గురించి చెప్పబోతున్నాము అని అంటే అండి, 1 అంటే చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక సంఖ్య అండి. అందువల్ల అలాంటి ఒక నెంబర్ని ఉపయోగించి చేయడం అనేది మన కోరికలు ఏదైనా ఉన్నా, ఏదైనా మనకు ఆశలు అనేవి కానీ కళలు అనేవి కానీ ఎన్నో ఉంటాయండి, ఆ కళలన్నీ కూడా నెరవేర్చగలిగే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్కి ఉందండి. పదే పదే మనకి ఈ నెంబర్ ఎక్కడైనా కనిపించినా, లేదంటే కనుక మన డిజిటల్ టైమింగ్స్ మన వాచ్లో కానీ మన మొబైల్లో కానీ ఇలాంటి ఒక నెంబర్ని కనుక మనం పదే పదే చూస్తూ ఉన్నా కూడా మన కళ అనేది నెరవేరబోతుంది. ఎలాంటి కళ అయినా సరే ప్రతి మనిషికి కూడా ఒక విడిగా ఒక ఇండివిజువల్గా వచ్చేసి వాళ్ళకి ఒక కళలు అనేవి ఉంటే ఒక క్రియేటివిటీ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు సొంతంగా ఏదైనా చేయాలి, ఏదైనా కనిపెట్టాలి, ఏదైనా ఏదైనా సొంతగా వాళ్ళకు బిజినెస్ చేయాలని అనేక రకరకాల కళలని వాళ్ళకి అంటూ ఉంటారండి. అలాంటి కళ ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి. అందువల్ల ఈరోజు రాత్రి 11:11 ఖచ్చితంగా మీరు మొబైల్లో ఒక అలారం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఆ టైంకి మనం రాయాలి అని అంటే కనుక కొంతమంది మర్చిపోవచ్చు. ఇప్పుడు మనం వీడియో చూసేటప్పుడు చేద్దామని అనుకుంటాం కానీ ఆ టైం అనే వచ్చేసరికి వేరే పనిలో పడిపోవడమో నిద్రపోవడమో చేస్తూ ఉంటాం. మీరు ఒకవేళ నిద్రపోయినా కూడా లేచి అలారం మోగితే కనుక లెగుస్తాం కాబట్టి ఖచ్చితంగా పరిహారాన్ని చేసుకోవచ్చు. అందువల్ల పరిహారం కోసం చేయటం కోసం అలారం పెట్టుకొని లేగండి లేచి. ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి. ఈ స్విచ్ బోర్డ్ని ఒక 11 సార్లు లెగాల్సిన అవసరం కూడా లేదండి. మన నిద్రలో కూడా ఉన్నామనుకోండి, పడుకోనైనా సరే ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకోవచ్చు. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనంటే, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద, అది ఏంటి అనంటే ఐఎమ్ఏ మనీ మ్యాగ్నెట్. అంటే నేను ఒక మనీ మ్యాగ్నెట్ని, అంటే డబ్బుని ఆకర్షించుకునే ఆయుధాన్ని, అంటే డబ్బు నా దగ్గర ఆకట్టుకుంటుందండి. మ్యాగ్నెట్ మీ అందరు చూసే ఉంటారు ఒక అయస్కాంతాన్ని. అయస్కాంతం అనేది ఎలాగైతే కనుక ఇనుపని గట్టిగా ఒక ఎంత దూరంలో ఉన్నా కూడా గవాల్లో లాక్కుంటుందో అలాంటి శక్తివంతమైన శక్తి అనేది మనకి మనీని అట్రాక్ట్ చేసే శక్తి అనేది నాకుంది, నేను మనీని అట్రాక్ట్ చేసుకోగలను అని చెప్పి అనుకునే ఒక మంత్రం అండి ఇది.
ఈ స్విచ్ బోర్డ్ని, స్విచ్ బోర్డ్ అంటే మంత్రం లాంటిదేనండి, నిజంగా ఫారెన్లో ఉన్న వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్లే వీటికి స్విచ్ బోర్డ్స్ అని పేరు వచ్చాయండి. అంటే స్విచ్ వేయంగానే ఎలా ఎంత ఫాస్ట్గా అయితే ఒక లైట్ కానీ ఫ్యాన్ కానీ వెలుగుతూ ఉంటాయో, అలాగే ఇవి అనుకున్న వెంటనే పనిచేస్తాయి అనడం కోసం వీటికి స్విచ్ బోర్డ్స్ అనే పేరు వచ్చిందండి. అందువల్ల ఇది చాలా ఈజీ అయిన పని అండి. మీరు ఎక్కడున్నా కూడా, ఒక ఆఫీస్లో ఉన్నారా, ఒక లేదంటే ఒక ట్రావెల్స్లో ఉన్నారా, అంటే ట్రావెల్ చేస్తూ ఉన్నారా, మీరు ఎక్కడైనా సరే జర్నీ చేస్తూ ఉన్నారనుకోండి, అలాంటి టైంలో కూడా మీరు ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవచ్చు. నిజంగా అండి, మీరు ఎన్నిసార్లు అనుకోవాలి అంటే అండి, ఒక 11 సార్లు ఖచ్చితంగా అనుకుంటే చాలండి. ఆ తర్వాత అయినా సరే మీరు ఎక్స్ట్రా అంటే యొక్క 11 సార్లు అనుకోవాలని ఏమి లేదండి. ఆ తర్వాత అయినా సరే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, మినిమం 11 టైమ్స్. ఎందువల్లంటే 11 11 ఒకటి 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 అనే సంఖ్యకి చాలా అద్భుతమైన శక్తి ఉంది. అది కూడా ఈ 1వ తారీఖున మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎందువల్ల మనీ అనేది అందరికీ అవసరం అండి. ఈ 1వ తారీఖు ఎప్పుడైతే ఉందో అందరం కూడా శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తాయని చెప్పేసి, లేదంటే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని అంటే 1వ తారీఖు నుంచి జాయిన్ అవుదామని, కానీ అన్నిటికీ కూడా ఈ 1 అనే సంఖ్య చాలా ప్రాధాన్యత ఉందండి. 1వ స్థానంలో ఉండాలి అనే ఆశ అనేది అందరికీ ఉంటుంది. మొదటి ర్యాంక్ తెచ్చుకోవాలని అందరం ఎదురు చూస్తూ ఉంటాం, మొదటి స్థానంలో ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి 1 అనే సంఖ్యని ఈరోజు 11 11 అనే టైంలో కనుక మనం 11 సార్లు ఈ స్విచ్ బోర్డ్ని ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్, ఆ శక్తి ఏంటి, మనీ మీ దగ్గరికి ఎలా అట్రాక్ట్ అవుతుంది అనే విషయాన్ని 11 రోజుల్లో మీరు గమనించగలుగుతారండి. అంటే ఏదో ఒక రకంగా మంచి మంచి ఆఫర్స్ రావడం కానీ, లేదంటే కనుక డబ్బు ఆదాయం పెరిగిందనే శుభవార్తలు వినడం కానీ, ఇలాంటి విషయాల ద్వారా మీరు తెలుసుకోగలుగుతారనమాట. ఒక్కసారి ఈ 1వ తారీఖుని మిస్ అవ్వకుండా రాత్రి పడుకునేలోపు మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, లేదంటే పీరియడ్స్లో ఉన్నా పర్వాలేదు, ఇంకా ఇలాంటి మైల్ మాకున్నా కూడా చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అందరూ మతస్థులు చేసుకోవచ్చు అండి, ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.